హిట్ వికెట్ అంటే తెలుసు కదా, వాడే బ్యాట్ తో వెనక వికెట్లను కొట్టుకుంటాడు. అంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము 5 గంటల కరెంట్ అన్నాక హిట్ వికెట్ కాకపోతే ఏంది భయ్, అది ఎవడన్నా 5 గంటల కరెంట్ ఇస్తా అన్నాక మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ కోటేస్తాడా? ఇంకా ఇంకా 5 గంటల కరెంట్ అన్నాక కూడా కాంగ్రెస్ కోటేసుడంటే మన ఏళ్ళతో మన కన్ను కోడ్చుకున్నట్టే. 5 గంటలు వస్తే బతుకుతాం భయ్, పండుతుందా పంట, మీ చెరుకు పంట వంటదా, మీ పొలాలు బాగుతాయా? దయచేసి మీరు ఆలోచించండి. వాళ్ళు చెప్పింది 5, కానీ నిజంగా మీరు పోయి చూడండి, పొద్దుందాకా గంట, పొద్దుకి 2 గంటలు వస్తుంది, అంటే 3 గంటలే వస్తుంది, 3 గంటల కంటే ఎక్కువ వస్తలేదు. మీ ఊర్లో ఎవరైనా కాంగ్రెస్ వాడు బాగా ఎగిరిండి అనుకో, అరే ఉస్కు బోలో మహీ ఖానా ఖిలాతా హూ, గాడీ మహీ లగాతా హూ, మిల్కే ఏక్ రౌండ్ మార్కే ఆయంగే, జైరాబాద్ సే నికల్ కే బీదర్ మే ఏక్ రౌండ్ మార్కే ఆయంగే, బుల్కే బోలో ఉస్కు అని ఒక రౌండ్ బీదర్లో తిప్పి, ఆడ కరెంట్ ఎట్లున్నది, మంచినీళ్ళు ఎట్లున్నాయి, కళ్యాణ లక్ష్మి ఎట్లున్నది, ఆసరా పెన్షన్ ఎంత ఉందో ఒక్కసారి అక్కడ పబ్లిక్ ని అడిగిపిస్తే ఇక వాడు మళ్ళీ మాట్లాడితే ఒట్టు. ఎందుకంటే వచ్చేది 3 గంటల కరెంటు, మంచినీళ్ళు 3 రోజులకు ఒక్కసారి వస్తాయి, పింఛన్ 600 రూపాయలు వస్తుంది, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అయితే లేనే లేదు. ఇక వాడు మళ్ళీ ఓటేస్తాడా కాంగ్రెస్? ఇక వాళ్ళు వచ్చి ఇక్కడ ఏందో పెద్ద పెద్ద కథలు చెప్తుంది, ఆ కర్ణాటక అక్రమంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తెచ్చి మన మీద జల్లి గెలుతారట. డబ్బు కాదు మనకు కావాల్సింది, పన్నులు కావాలి, ఆత్మ గౌరవం కావాలి. ఇవాళ చంద్రశేఖర్ గారి దగ్గర పైసలు బాగున్నాయట, ఇక తెచ్చి మనిషికి ఓటుకు 2,000 ఇస్తారట, అమ్ముడు పోతామా మనం? దయచేసి జహీరాబాద్ భవిష్యత్తును చూడండి. జహీరాబాద్ అభివృద్ధిలో జరగాలంటే అది కేసీఆర్తోని బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఆ రేవంత్ రెడ్డి అంటే ఆయన పొద్దుగాలేస్తే బూతులే మాట్లాడతాడు, నోరిప్పుతే బూతులే. బూతులు మాట్లాడేవాడు కావాలన్నా, భవిష్యత్తును అందించే నాయకుడు కావాలన్నా? బూతులు మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, భవిష్యత్తును అందించే నాయకుడు మన కేసీఆర్. ఆలోచించండి, ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? మొన్న ఎక్కడో మాట్లాడిండు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులట, వాళ్ళు అడ్డ కూలీలట, బీరుకు బిర్యానీకి అమ్ముడు పోతారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని. ఆ ఉద్యమకారులను తెలంగాణ గడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ పోరాటం చేసిన విద్యార్థులను అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఇలా కేసీఆర్ రైతు బంధిస్తే రైతుల్ని అవమానపరిచి బిచ్చగాళ్ళు అంటాడు. కేసీఆర్ రైతు బంధిస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ బిచ్చమేసిండట, తుమ్తో దశ, కేసీఆర్తో 10,000 దేరే, తుమ్తో 10 రూపాయలు నైదియా, పైకేలు వాళ్ళని ఇలా బిచ్చగాళ్ళని చెప్పి రైతుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ఎంత గర్వం, ఏ రకంగా మాట్లాడతాడో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే రైతుల్ని అవమానపరుస్తాడు, విద్యార్థులను అవమానపరుస్తాడు, ఉద్యమకారులను అవమానపరుస్తాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే తుపాకి పట్టుకొని బయలుదేరిండు, ఎవడన్నా జై తెలంగాణ అంటే కాల్ చేస్తా అన్నాడు. మరి ఇటువంటి తెలంగాణ ద్రోహుల మనకు కావాల్సింది?